गुड मॉर्निंग चिल्ड्रन, మీకు ఆస్మాన్ గిరా లెసన్ బాగా అర్థమైన కదనా? హోంవర్క్ ఇచ్చాను, అందులో మీనింగ్స్ అన్ని ఇచ్చాను, 3 టైమ్స్ రాయమన్నాను. మీరు రాసే ఉంటారు, లెసన్ చదవ రీడ్ చేయమని అని చేశారా? ఓకే, ఇప్పుడు మీరు పేజ్ నెంబర్ 27 తీయను, టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 27 తీసారా? అందరూ చూడండి, పడో పడో ఇది చూడండి. అక్కడ మన పాఠంలో ఉన్న లైన్స్ ని జంబ్లింగ్ చేసి ఇచ్చాడు, దాన్ని మీరు ఆర్డర్ లో పెట్టాలి. ఆ బ్రాకెట్స్ లో నెంబరింగ్ ఇచ్చి ఆర్డర్ లో పెట్టాలన్నమాట. ఒకసారి నేను చదువుతాను, ఏ లైన్ తర్వాత ఏ లైన్. మీకు ఇది చేయాలంటే షార్ట్ కట్ ఏంటంటే, ఫస్ట్ ఆ లైన్ ఎక్కడుంది అనేది పికౌట్ చేయాలి. ఓకే, ఆ లైన్ లెసన్ మొత్తంలో ఆ లైన్ ఎక్కడుంది అనేది పికౌట్ చేసి ముందు ఆ లైన్స్ కి బ్రాకెట్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక మీరు తర్వాత మొత్తం అంతా పెట్టేసిన అన్ని 5 లైన్స్ పెట్టేసుకున్నాక ఒకసారి మొత్తం లెసన్ చూడండి. ఓకే, ఏ లైన్ ఫస్ట్ ఉందో ఆ లైన్ ఇక్కడ ఉన్న దాని పక్కన ఆ నెంబర్ మీరు ఇవ్వాలి. ఓకే ఓకే, ఆ లెసన్ మీరు చదివాక ఆ ఫస్ట్ లైన్, ఇప్పుడు ఖర్గోష్ ఢర్కర్ భాగ్నే లగా ఉంది, ఖర్గోష్ ఢర్కర్ భాగ్నే లగా, ఆ లైన్ లెసన్ లో ఎక్కడుందో మీరు వెతికి చదివి వెతికి దాన్ని బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకే, అలా 5 లైన్స్ పెట్టుకోవాలి. సెకండ్ లైన్ ఏంటి, షేర్ నే పూచా కిస్నే కహా అస్మాన్ గిర్ రహా హై. మీకు ఈ లైన్స్ చదివితే ఆల్మోస్ట్ తెలుసుకోవాలి, స్టోరీ వైజ్ లో ఆర్డర్ లో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఖర్గోష్ ని ఢర్కర్ భాగ్నే లాగా అంటే ఫస్ట్ ముందు స్టోరీ స్టార్టింగ్ లోనే పారిపోలేదు కదా, అది ఒక కాయ ఏదో పడ్డాక భయపడి పారిపోయింది. సో అది ఫస్ట్ లైన్ అయితే మనకి కాదు. షేర్ నే పూచా, సింహం అడిగింది, ఎవరు చెప్పారు ఆకాశం పడిపోతుందని అడిగింది, అంటే అది స్టోరీ ఎండింగ్ లో ఉన్న లైన్, మనకి ఎండింగ్ లో వచ్చింది. ఓకే, బాగ్తే బాగ్తే ఖర్గోష్ కో ఏక్ లోమడి మిలి, పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దారిలో దానికి లోమడి దొరికింది అని చెప్పింది, అంటే ఫాక్స్ కనిపించింది అని చెప్పింది. అంటే ఎప్పుడైతే ఇది కాయపడిందో తర్వాత పరిగెట్టింది, తర్వాత మనకి లోమడి కనిపడింది, అంటే స్టోరీ స్టార్టింగ్ కొంచెం గడిచాక మనకి ఈ లైన్ వస్తుంది. సో మేబీ 3rd లైన్ లోకి రావచ్చు. ఖర్గోష్ వృక్షికి నీచే సోర్హాత, రాబిట్ చెట్టు కింద పడుకుంది అన్నాడు. పడుకునేట్టు వాడే ఇచ్చేసాడు నెంబర్ 1 అక్కడ, అంటే స్టోరీ స్టార్టింగ్ మనకి ఒక చెట్టు ఉంది, దాని కింద రాబిట్ పడుకుంది అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ లైన్. ఓకే, తబి వైసాహి ఏక్ అవర్ ఫల్ గిరా, అప్పుడే మళ్ళీ ఇంకొక పండు పడింది అంటున్నాడు. మళ్ళీ ఇంకొక పండు ఎప్పుడు పడింది, లాస్ట్ లో స్టోరీ ఎండింగ్ లో పడింది అంటే. సో ఇది మనకి 5 లైన్స్ లో లాస్ట్ లైన్. ఓకే, సో దీని నెంబరింగ్ ఏంటంటే 2 4 3 1 5, 2 4 3 1 5, ఈ విధంగా నెంబరింగ్ వస్తుంది. మీరు స్టోరీ చదివి సొంతంగా పెడితే చాలా బాగుంటుంది, మీరు చదివి ఆర్డర్లో మీరు నెంబరింగ్ ఇవ్వండి. ఓకేనన్నా, నెక్స్ట్ చూడండి. సభీ జానవరం కో భాగ్నే సిక్కిస్నే రోఖా, ఈ క్వశ్చన్ చూడండి. అందరూ పరిగెట్టడాన్ని చూసి ఎవరు ఆపేరు అనేది ప్రశ్న యొక్క అర్థం. ఎవరు ఆపేరు, మొత్తం అన్ని యానిమల్స్ పరిగెడుతూ ఉంటే ఆపింది ఎవరు, ఎవరు కరెక్ట్, షేర్, లైన్ ఆపింది. సభీ జానవరం కో భాగ్నేసే షేర్ నే రోకా, సింహము వీళ్ళందరినీ పరిగెడుతుండగా ఆపేసింది, పరిగెట్టినవ్వకుండా ఆపేసింది. సహీ జవాబ్ హే ఖర్గోష్ కే పీచే కౌన్ కౌన్ భాగ్ రహే తే క్యూ, రాబిట్ వెనకాల ఎవరెవరు పరిగెడుతున్నారు ఎందుకు అనేది క్వశ్చన్ అడిగాడు. ఎందుకు పరిగెడుతున్నారు వీళ్ళందరూ, ఖర్గోష్ కే పీచే లోమడి, ఖర్గోష్ వెనకాల ఎవరు, లోమడి, లోమడి కే పీచే బాలు ఆర్ హాతి భాగ్ రహే తే, ఈ విధంగా ఆర్డర్ లో పరిగెడుతున్నారు. క్యూకి ఎందుకంటే, ఖర్గోష్ కో లగాకి ఆస్మాన్ గిర్ రహా హే, మనకి రాబిట్ కనిపించింది, ఎందుకు అనిపించింది, అది ఆస్మాన్ ఆకాశం పడిపోతుంది అనిపించింది కాబట్టి అది చెప్పడం వల్ల వీళ్ళందరూ ఈ ఆర్డర్ లో పరిగెట్టారు, అది ఆ ప్రశ్న యొక్క సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ధమ్ యహ ఆవాజ్ కిస్కీతి, ధమ్ అనే సౌండ్ దేనిది, దేని యొక్క సౌండ్ అది అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. దేని సౌండ్, ధమ్ యహ ఆవాజ్ ఏక్ ఫల్ కీ థీ, అంటే ఈ ధమ్ అనే సౌండ్ ఒక ఫ్రూట్ యొక్క కింద పడిన సౌండ్ అనమాట. ఓకే, ఒక పండుది. ఓకే, దాని కింద చూడండి శబ్ద భండార్ ఇచ్చాడు, ఇక్కడ లిక్ చూడండి ఒకసారి, ఖర్గోష్ కే పీచే భాగ్నే వాలే జానవరం కా భాగ్నా కహా తక్ సహీ హై,
अपने विचार लिखिए अना అంటే ఈ రాబిట్ వెనకాల మిగతా యానిమల్స్ పరిగెట్టడం ఎంతవరకు కరెక్ట్ సరైనది మీ అభిప్రాయాన్ని రాయండి అన్నాడు అంటే అప్నే శబ్దమే లిఖనాయ్ మీరు మీ సొంత మాటల్లో దీన్ని రాయాలి ఎంతవరకు కరెక్ట్ అసలు కరెక్టేనా అలా పరిగెట్టడం రాబిట్ మాట వినేసి వీళ్ళందరూ ఇలా పరిగెట్టడం చాలా తప్పు ఎవ్వరు ఏది చెప్పినా ముందు ఫస్ట్ మనం నమ్మకూడదు ఫస్ట్ వినాలి తర్వాత దాని గురించి ఆలోచించాలి తర్వాత డిసిషన్ తీసుకోవాలి అది కరెక్ట్ ప్రొసీజర్ అంతే కదమ్మా వీవర్ని యానిమల్స్ అలా చేసేయా లేదు ఆకాశం పడిపోతుంది అంటే నిజంగా పడిపోతుందేమోని మొత్తం అన్ని కొంచెం కూడా ఆలోచించకుండా పరిగెట్టడం మొదలుపెట్టే అంతే కదా మనకి ఆలోచన శక్తి ఉన్నదాన్ని మనం వాడుకోవాలి ఫస్ట్ చెప్పింది వినేసి గుడ్డిగా నమ్మకూడదు దేన్ని అనే మోరల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే అది ఎంతవరకు కరెక్ట్ మీ మాటల్లో రాయండి అన్నాడు అది కరెక్ట్ కాదు కానీ మీకు తెలుసు కాబట్టి अगर समाधान लाइन इच्छा फिल ओके नेक्स्ट चूँ शब्द भंडार तालिका में नीचे गिरने पर आवाज आने वाली और आवाज नहीं आने वाली चीजों के उदाहरण लिखे अंटे तालिका माने बॉक्स पक्क पेज बॉक्स इच्छा पिंक कलर चूँ पेज नंबर 28 आवाज आती है आवाज नहीं आती है बोर्ड में रासे आवाज आती है आवाज नहीं आती है अटे साउंड वच्चेवी साउंड रानेवी अटे मन कोई वस्तु किंद पड़ते ये वस्तु वाल मन की साउंड ये वस्तु किंद पड़ते साउंड ये वस्तु किंद पड़ते साउंड राव अने मिम्मली आ बॉक्स रायमना कोई राशा మీకు వీటి యొక్క మీనింగ్ చెప్తాను దీన్ని కూడా మీరు టెక్స్ట్ బుక్ లో ఫిల్ అప్ చేయాలి నోట్స్ లో కూడా కాపీ చేసుకోవాలి ఓకేనా ఆ పింక్ బాక్స్ మీరే ఫిల్ అప్ చేయాలి ఇవన్నీ యాస్ ఇస్ మీరు టెక్స్ట్ బుక్ లెసన్ బ్యాక్ వర్క్ లో మీరు కంప్లీట్ చేయాలి చూడండి నారియల్ నారియల్ మనే కోకోనట్ అన్నమాట కొబ్బరికాయ అది కింద పడితే సౌండ్ వస్తుంది అందుకని ఆవాజ్ ఆతీ హై అనే సైడ్ లో మనం దాన్ని వేస్తాం గేంద్ బాల్ బాల్ కూడా కింద పడితే స్టెప్ పడితే మనకి సౌండ్ వస్తుంది संदूक संदूक माने बॉक्स बॉक्स मन की किंद पड़े साउंड पुस्तक टेक्स्ट बुक अभी मन कड़पा अब मन की साउंड बर्तन बर्तन माने वेसल्स सामल मन इंट्लो वंट चेसुकुने सामल उंटाई कदा अवन्नी अभी कूडा किंद पड़ते साउंड चाला साउंड इवन्नी साउंड साइड मन आवाज आती है मन वेसुकुन्नाम ओके नेक्स्ट आवाज नहीं आती है साउंड राने इवि किंद पड़ना मन की साउंड एमी रादु आइटम्स मने एंटने दे इकड़ी रासे ने चोड़ें रुई रुई मने दूधी कॉटन अन्नमाट मेत्तगा उंटुंदी अदि अदि ओकवेळ इला किंद पड़ना मन की साउंड रादु कागज सिंगल पेपर मन का पेपर अला पड़ते साउंड एमी रादु नेक्स्ट पिन चिन्न गुंडु सूदुलु पिन्स अलांटि वेना पड़ते मन की साउंड రాదు పెద్ద సౌండ్ లేమీ రా అసలు సౌండే రాదు సుయి నీడిల్ సూది కూడా ఒకవేళ కింద పడిపోతే మనకి సౌండ్ రాదు పత్తా లీఫ్ ఆకులు ఒకవేళ ఆకు కింద రాలి కింద పడితే సౌండ్ అయితే రాదు ఓకేనమ్మా అందుకని ఈ వస్తువులన్నిటిని మనం ఏం చేస్తాం ఆవాజ్ నహీ ఆతీ హై సౌండ్ రానివి అనే వాటిలో మనం ఈ బాక్స్ లో వేసాం ఇది మీరు టెక్స్ట్ బుక్ లో కాపీ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇంకో సెకండ్ ఆ బాక్స్ ఇచ్చాడు అందులో కొన్ని అక్షరాలు ఇచ్చాడు అక్కడ పైన ఏమ అడిగాడు నీచే ది గయి వర్క్ పహేలీ సే జానవరం కి నామ్ చున్కర్ లిఖో నీచే ది గయి కింద ఇచ్చిన పహేలీ మనే బాక్స్ పట్టిక అని అర్థం ఆ పట్టికలో మనకి కొన్ని జానవర్ యానిమల్స్ నేమ్స్ ఉన్నాయట ఆ యానిమల్స్ నేమ్స్ చున్కర్ లిఖో అవి కలెక్ట్ చేసి మీరు కనిపెట్టాలి కనిపెట్టి ఈ పక్కన లైన్స్ లో మీరు ఆ యానిమల్స్ నేమ్స్ రాయాలి ఓకే ఇక్కడ చూడండి వాడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఖరగోష్ ఇచ్చేసాడు అది ఫస్ట్ లైన్ లో 4 లెటర్స్ అడ్డంగా ఉంది అది అలా కలిపితే ఖరగోష్ వచ్చింది దాని ఫస్ట్ వర్డ్ ఉదాహరణ కింద మనకి ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది ఆ షా పక్కన ఖరగోష్ పక్కన హా లెటర్ ఉంది హాతీ 2 లెటర్స్ హాతీ చూసినట్టయితే అది ఎలిఫెంట్ ఒక యానిమల్ నేమ్ కాబట్టి దాన్ని మీరు బాక్స్ చేసుకోండి ओके नेक्स्ट दानी किंद चूडंडी सेकंड लाइन लो
సెకండ్ లెటర్ సెకండ్ లైన్ లో సెకండ్ లెటర్ చూడండి అడ్డంగా బాలు క్రాస్ చూడండి అలా క్రాస్ భా కనిపిస్తుంది సెకండ్ బా మహాప్రాణాక్ష బాలు బాలు మని మనకి ఎల్కు బంటి లెసన్ లో ఇప్పుడే కదా వచ్చింది దాన్ని క్రాస్ చేయండి నెక్స్ట్ థర్డ్ లైన్ స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ షే ఉంది షే కింద రా ఉంది అంటే నిలువుగా టూ లెటర్స్ కడితే షేర్ షేర్ మనే లైన్ సింహం వచ్చింది దాని కూడా మీరు బాక్స్ కొట్టండి దాని పక్కనే షే పక్కనే ఆ థర్డ్ లైన్ లోనే గా ఉంది గా కింద ధా ఉంది గధా గధా మనే డాంకీ ఆ టూ లెటర్స్ డాంకీ అయింది కాబట్టి దాని కూడా మీరు బాక్స్ చేసుకోండి నెక్స్ట్ గధాలో ధా పక్క లెటర్ చూడండి హి ఉంది హాకి ఇకారం ఉంది హి హిరణ్ హిరణ్ మనే లేడి లేడి త్రీ లెటర్స్ వర్డ్ అది హిరణ్ అని అడ్డంగా వచ్చింది ఆ మూడు మీరు బాక్స్ పెట్టుకోండి ఆ యానిమల్ నేమ్ కూడా మీరు అక్కడ రాయాలి లాస్ట్ లైన్ ఫస్ట్ లెటర్ చీ అనుంది పక్కన తా ఉంది చీతా చీతా మనే ఏంటి చీతా టైగర్ ఓకే చిరుత పులి అది బాక్స్ చేయండి అది కూడా మీరు అక్కడ రాసుకోండి ఈ విధంగా మీరు ఈ బాక్స్ లో ఉన్న యానిమల్స్ అన్నిటిని పికౌట్ చేసి బాక్స్ చేసుకుని ఆ పేర్లన్నీ మీరు ఇక్కడ రాయాలి ఇది మీకు ఎగ్జామ్ లో ఇస్తాడు 5 మార్క్స్ కి ఉంటుంది ఓకే తప్పకుండా మీరు ఇది సరిగ్గా రాసుకోండి దాని నెక్స్ట్ చూడండి భాషా కి భాత్ గ్రామర్ పార్ట్ ఇచ్చాడు మీకు అక్కడ పార్ట్ మే ఖర్గోష్ లోమడి బాలు హాతి షేర్ ఆది జానవరం కే నామ్ ఆయే హై మనకి పాటల్లో రాబిట్ ఫాక్స్ బాలు హాతి ఇలా నేమ్స్ అన్ని వచ్చాయి కదా అంటే యానిమల్స్ నేమ్స్ ఇవన్నీ అవన్నీ మనకి వచ్చాయి आए हैं ऐसे नाम वाले शब्दों जो किसी व्यक्ति अंत अला पेर कल एवना सर अला पेर कल एवना सर जो किसी व्यक्ति एदना व्यक्ति दवच पर्सन दवचु वस्तु थिंग एदना वस्तु दवचु देर उ मन चत पेन देन अने पेर ओके अला वस्तु पेर का ఒక మనిషి పేరు గాని ఎవర్దైనా సరే ఒక మనిషి గాని వస్తువు గాని వాటి యొక్క పేరు స్థాన్ ప్లేస్ మీద ఎవరు నడితే రాజమండ్రి అని చెప్తాం అంటే మనకు మనం ఉండే ప్లేస్ పేరు రాజమండ్రి ఓకే అలాగా ఒక వ్యక్తి పేరు గాని ఒక వస్తువు పేరు గాని ఒక స్థానం పేరు గాని ఒక ప్లేస్ పేరు గాని ఏదైతే ఉందో ఆది కి బారేమే బతలాతే హై ఉన్హే సంజ్ఞా కాతే హై దాన్ని సంజ్ఞా అని అంటాం సంజ్ఞా అంటే ఇక్కడ నౌన్ అని అర్థం ఏదైతే మనిషి యొక్క వస్తువుల యొక్క ప్లేసెస్ యొక్క పేర్లను తెలిపే వర్డ్ ఏవైతే ఉంటుందో ఆ వర్డ్ ని మనం సంజ్ఞ అంటాం సంజ్ఞ అనే నౌన్ ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఎగ్జామ్ లో 2 బిట్స్ వస్తాయి సంజ్ఞ నుంచి మీరు ఒక లైన్ వడిచి అందులో నౌన్ ని పిక్ అవుట్ చేయమంటాడు ఆ నౌన్ ఆన్సర్ మీరు ఆప్షన్స్ లో ఏదుందో చూసి పెట్టాల్సి వస్తుంది అంటే నౌన్ అంటే ఏంటి సంజ్ఞ అంటే నౌన్ అనే విషయం మీకు తెలియాలి సంజ్ఞ అంటే నామవాచకము నౌన్ ఓకే ఆ విషయం మీకు తెలిస్తే ఈజీగా మీరు పేరే ఉందో కనిపెట్టి మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు ఇది 2 మార్క్స్ కి 1 మార్క్స్ కి 2 బిట్స్ వస్తాయి మీకు ఎగ్జామ్ లో ఓకే కింద చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు వాడు నీచే కుచ్ ఉదాహరణ దియే గయే హై ఉన్హే ధ్యాన్ సే దేఖో దృష్టి పెట్టి చూడమంటున్నాడు కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒకసారి చూడండి రమేష్ కలం సే లిఖతా హై రమేష్ కలం సే లిఖతా హై రమేష్ పెన్ తో రాస్తాడు ఇక్కడ రమేష్ అనేది ఒక నౌన్ కలం అనేది ఒక నౌన్ పెన్ ముందే చెప్పాను కదా ఇందాక ఇందులో 2 నౌన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ లైన్ లడ్కే మైదాన్ మే ఖేల్తే హై లడ్కే బాయ్స్ అంటే ఆ బాలురు అనేది ఆ బాలురు అనే జాతి యొక్క నేమ్ కింద కౌంట్ అవుతుంది అది పర్టిక్యులర్ పర్సన్ నేమ్ కాదు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నేమ్ ఒక జాతి పేరు మైదాన్ మైదాన్ మన గ్రౌండ్ అంటే అది ప్లేస్ పేరు గ్రౌండ్ కిచెన్ ఏంట్లా ఉంటాయి కదా డ్రాయింగ్ రూమ్ ఉంటాయి కదా అలాగా మైదాన్ అనేది ప్లేస్ పేరు సో ఈ రెండు అందులో నౌన్స్ సునీత పడాయి మే ఆగే హై సునీత పడాయి మే ఆగే హై పడాయి మన చదువు చదువు అనేది కదా నేమే సునీత అనేది ఒక పర్సన్ ఒక అమ్మాయి పేరు సో ఇందులో 2 నౌన్స్ ఉన్నాయి సంజ్ఞ 2 ఉన్నాయి గ్వాల దూత్ లాతా హై గ్వాల అంటే పాలవాడు పాలవాడు అనేది ఒక వాడు ప్రొఫెషన్ నేమ్
दूध मने ओक आइटम पेर पाल अने आइटम पेर सो ई रेंडु नाउन्स अंडरलाइन चेयडम जरिगिंदि इक्कड पाठशाला में सभा चल रही है सभा मने सभा जरुगुतुंदि पाठशाला लास्ट लाइन लो चूडंडि इक्कड पाठशाला में सभा चल रही है पाठशाला में सभा चल रही है अंदुलो मनकि पाठशाला सभा रेंडु अंडरलाइन चेसटि रेंडु कूडा नाउन्स ओके पाठशाला अनेदि स्कूल स्कूल अनेदि ओक संस्थ कि पेट्टुकुन्न पेरु ओके सभा अनेदि ప్రోగ్రామ్ జరిగే దానికి పెట్టుకున్న పేరు ఓకే అందువల్ల రెండు కూడా మనకి నౌన్స్ అవుతాయి అందువల్ల ఈ రెండింటిని అండర్లైన్ చేశారు వాడు ఈ విధంగా నౌన్స్ అనేది మీరు ఇప్పటివరకు అయిన పాఠాల్లో మొత్తం అన్ని రీడ్ చేసి ఎక్కడెక్కడ నౌన్స్ వచ్చాయో అండర్లైన్ చేస్తే మీకు నౌన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం వచ్చేస్తుంది ఓకే అదే షార్ట్ కట్ అన్నమాట మన అయిన పాఠాల్లో నౌన్స్ ఏమ ఉన్నాయి అనేది ఒకసారి పెన్సిల్ దగ్గర పెట్టుకొని చక్కగా అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే బోల్డ్ నౌన్స్ మీకు గుర్తించడం వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సృజనాత్మక అభివ్యక్తి సృజనాత్మక అభివ్యక్తిలో క్వశ్చన్ అడిగాడు షేర్ ఆర్ ఖర్గోష్ కి కోయీ కహానీ అప్నే వాక్యం మే లిఖో అంటే షేర్ మనే లయన్ ఆర్ ఖర్గోష్ మరియు ఖర్గోష్ రాబిట్ యొక్క స్టోరీ ఎనీ స్టోరీ మీకు తెలిసిన అంటే ఆ రెండు యానిమల్స్ మీద చాలా కథలు ఉన్నాయి ఆ కథలన్నిటిలో ఏదో ఒక కథనై మిమ్మల్ని ఇక్కడ మీ మాటల్లో రాయమని పైన లైన్స్ అన్ని ఇచ్చాడు చాలా లైన్స్ ఇచ్చాడు సరిపోతుంది మీకు నేను ముందు పాఠంలో చెప్పిన స్టోరీ ఉంది కదా సింహము నూతిలో పడి ఎలా చనిపోతుందో చెప్పాను రాబిట్ ఎలా తెలివిగా దాటుకుని వచ్చిందో చెప్పాను కదా ఆ కథని కూడా మీ మాటల్లో మీరు ఇక్కడ రాయొచ్చు ఇదే కాకుండా మీకు వేరే ఏమైనా స్టోరీస్ తెలిసినట్టయితే వాటిని కూడా మీరు ఇక్కడ రాయొచ్చు అంతేకాకుండా నేను మీకు కొన్ని అంటే ఈ పాఠంలో మాకు ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి చాలా యానిమల్స్ నేమ్స్ మీకు అక్కడ తెలుసాయి అంతేకాకుండా ఈ బాక్స్ లో పహేలీలో మీరు బాక్సులు కట్టి పక్కన రాశారు ఇక్కడ కొన్ని యానిమల్స్ నేమ్స్ వచ్చాయి మనకి అవి ఇవి కలిపి చాలా యానిమల్స్ ఉంటాయి మన దగ్గర ఏదైనా ఒకవేళ మీకు ఎగ్జామ్లో కొన్ని యానిమల్స్ నేమ్స్ రాయమని అయినా 2 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకో అప్పుడు మీకు ఈ యానిమల్స్ అన్ని మీరు అక్కడ రాసుకోవచ్చు వాటికి ప్లస్ చేస్తూ మీరు ఇంకొన్ని నోట్స్ లో మీరు కూడా నోట్ చేసుకోండి నేను 6 6 ఇచ్చాను బర్డ్స్ యానిమల్స్ కూడా ఇచ్చాను ఇవి మీరు నోట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఎక్కువ యానిమల్స్ ఉంటాయి కానీ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాస్తేనే ఎగ్జామ్ లో 1 కి 1 మార్క్ వస్తుంది ఓకే ఒకసారి చూద్దాం నేను రాసినవి మీరు నోట్స్ లో నోట్ చేసుకోండి గాయ్ కౌ గాయ్ మనే కౌ कुत्ता डॉग बैल ऑक्स गधा डोंकी बाघ टाइगर कछुआ टॉर्टॉइस इवन्नी एनिमल्स नेम्स मन पाटल्लो वच्चिन एनिमल्स काकुंडा वीटिनि कूडा मीरु कल्पकोंडि ओके नोट्स लो पक्कन इलागे सेम बॉक्स ला गीसुकोनि जानवरों के नाम पक्षियों के नाम अनि हेडिंग पेट्टुकोनि डिवाइड चेसी పక్షుల పేర్లు యానిమల్స్ పేర్లు ఈ విధంగా రాసుకున్నట్టయితే ఒకవేళ రెండు కలిపి మీకు క్వశ్చన్ అడిగినా అడుగుతారు కూర్చు జానవరం ఆరు పక్షి ఒకే నామ్ లిఖి అని క్వశ్చన్ అడిగినట్టయితే కొన్ని పక్షులు యానిమల్స్ పేర్లు రాయండి అని క్వశ్చన్ అడిగి 5 మార్క్స్ అడిగితే మీరు ఇలా బాక్స్ కింద రాస్తే సరిపోతుంది ఓకేమ్మా అందుకే ఇక్కడ ఇచ్చాను నెక్స్ట్ పక్షి ఒకే నామ్ చూడండి తోత ప్యారెట్ మోర్ పీకాక్ ఉల్లు ఆవులు कबूतर पिजियन चील ईगल हम्स स्वैन ओके नोट्स अंदर नोट चेसुकोंडमा करेक्ट गा रासुकोंडी नेक्स्ट मीकु होमवर्क एंटंटे ई एनिमल्स पेर्लन्नी ओक्कोक्कटी 2 टाइम्स रायंडि अट्लीस्ट 2 टाइम्स रायंडि वच्चेस्तुंदी अंते काकुंडा ई टेक्स्ट बुक लो ई जंबलिंग लाइन्स नंबरिंग इव्वडं ओक होमवर्क నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు తర్వాత నేను నోట్స్ లో ఇవ్వడం జరుగుతుంది క్లాస్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఈ బోర్డు మీద ఇందాక రాశాను కదా ఆవాజ్ ఆతి హై ఆవాజ్ నహీ ఆతి హై ఇవి నేను ఇచ్చాను మీరు ఇక్కడ రాసే ఉంటారు ఈ పాటికి అవి ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఈ పహేలీలోంచి బాక్స్ లోంచి యానిమల్స్ నేమ్స్ అన్ని పికౌట్ చేసి ఇక్కడ బాక్స్ మీరు రౌండ్ ఆఫ్ చేయాలి పక్కన యానిమల్స్ నేమ్స్ మీరు రాయాలి ఇది కూడా మీకు హోంవర్క్ కింద లెక్క వస్తుంది ఇవన్నీ మీరు నోట్స్ లో కూడా కాపీ చేసుకోండి 1 1 టైం ఓకే సిడబ్ల్యూ లో 1 1 టైం నోట్ చేసుకోండి
भाषा की बात हेडिंग ऐस्ट्रीज कॉपी चेसुकोंडि सरिपोतुंदि ओके इवन्नी मीरु बाय हार्ट चेयालंटे एनिमल्स पेर्लु बर्ड्स पेर्लु मनकि वच्चेयालि ईच वन टू टाइम्स रायंडि इवि मी होंवर्क ओकेमा बाय चिल्ड्रन विल मीट अगेन नेक्स्ट लेसन.